హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై మా ఫుడ్స్. ఈరోజు మీకు బాంబినో పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా క్రీమీ క్రీమీగా ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే పాయసం. కంపల్సరీ పూజలకి పండుగలకు చేసుకుంటాము. ఇంకా ప్రాసెస్లకు వెళ్ళిపోదామా. ముందుగా బాంబినో పాయసానికి ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకుందాం. గుడ్ లైఫ్ చిక్కటి పాలు, వాటర్ కలపకండి. స్టవ్ వెలిగించుకుందాము. లీటర్ పాలు తీసుకున్నా నేను. ఈ పాలు మరిగే లోపల మనం ఇక్కడ బాంబినో వేపుకుందాం ఇంకో స్టవ్ పైన. నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్స్. ఈ బాంబినో పాయసంలో ఏంటంటే నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది మనకి, లేదంటే ఊరికే పాలలు ఉడకబెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి నెయ్యి మంచిగా వేసుకోవాలి. కట్ చేసుకున్న బాదం ముక్కలు, కాజు వేసుకొని దోరగా వేపుకుందాం. ఇవి ఇలా దోరగా వేగుతున్నప్పుడే మనము దీంట్లోనే బాంబినో వేసుకుందాము. ఈ గిన్నెలోనే బాంబినో వేసుకుందాం. ఈ గ్లాస్లోనే 2 గ్లాసెస్ బాంబినో తీసుకున్నాను. ఇటు సైడ్ పాలు మరుగుతున్నాయి, ఇటు సైడ్ బాంబిన వేపేసుకుంటున్నాం మనము. ఎట్ ఏ టైం 2 అయిపోతున్నాయి. బాదాము, కాజు, బాంబిన మనకి రెడ్గా ఫ్రై అయిపోయినాయి. ఇంకా గిన్నె వేడితోటి ఇంకా అయిపోతాయి, సో బంద్ చేసుకుందాం. గిన్నె వేడితోటి ఇంకా రెడ్ కలర్లో వచ్చేస్తాయి, సో స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాను నేను. చూడండి రెడ్ బ్రౌన్ అయిపోయింది. మరుగుతున్న పాలలో షుగర్ వేసేసుకుందాం మనం. 1 స్పూన్ వేసుకున్నా నేను నిండుగా, పెద్ద స్పూన్ ఇది. మీరు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్ది షుగర్ ఎక్కువ వేసేసుకోండి, అది మీ ఇష్టం. పాలలో ఆల్రెడీ నేను షుగర్ వేసుకొని మరగబెట్టుకుంటాను, ఎందుకంటే మనకి పాలలో షుగర్ మరిగితే చాలా టేస్ట్ వస్తుంది, ఇంకోటి తీపి కూడా ఎక్కువ పెరుగుతుంది అన్నమాట, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. మంచిగా పాలలో షుగర్ వేసుకోవాలి. మరుగుతున్నాయి పాలు. నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్లో కొద్దిగా షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను, ఎందుకంటే ఓన్లీ ఇలాచీ నాకు దంగలేదన్నమాట, సో కొద్దిగా షుగర్ ప్లస్ ఇలాచీ పౌడర్ వేసుకుంటాను. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో నేను ఫ్రై చేసి పెట్టుకున్న బాంబినో, కాజు, బాదం అన్నీ ఇందులోనే ఉన్నాయి. సపరేట్ సపరేట్గా ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను దీన్ని దీంట్లో వేసేస్తున్నా. ఒక 2 మినిట్స్ మన బాంబినో దీంట్లో మరగాలి. ఇప్పుడు పాలల్లో, చిక్కటి పాలల్లో బాంబినో మరగడం వల్ల పాలన్నీ క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో చూడండి. దీంట్లో ఇట్లాగే మొత్తం బాంబినో ఉడికే వరకు పెట్టుకోవాలి. కొద్దిగా మసలాలి. బాంబినో ఉడికిపోయింది,
ఈ వేడితోటి ఇంకా మొత్తం కూడా ఉడికిపోతుంది. సో 5 to 10 minutes వరకు నేను పెట్టాను. మంచిగా బాయిల్ అయింది బాంబినో, మంచిగా ఉడికింది పాలల్లా, చక్కెర పాలల్లా. ఇప్పుడు దీనికి ఇట్లా మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 10 minutes వరకు టచ్ చేయకుండా పెట్టేద్దాం. టోటల్ చల్లగా అవ్వాలి, చల్లగా అవుతే గట్టి పడుతుంది అనమాట. తర్వాత బౌల్లో వేసుకొని తిందాం. ఈ చిక్కటి పాలలో మరిగిన బాంబినో స్వీట్ ఒక్కొక్క స్పూన్ తింటుంటే ఆ రుచే వేరు, ఆనందమే వేరు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.